దినం దేవుని వాగ్దానం ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది చూస్తున్నారండి ఉదయకాల ప్రార్థన మీరందరూ అటెండ్ అవుతున్నారా ఎంతమంది బెల్లంపల్లికి ఇంకెన్ని రోజులండి 5 రోజులు అక్టోబర్ 17 మరి మధ్యాహ్నం 2 గంటలకే గ్రౌండ్ నిండుతు 4 గంటలకే ప్రారంభం అద్భుతమైన ఉజ్జీవ సభ ఇప్పటికే వేల ప్రజలు ఇక్కడికొచ్చి ప్రార్థనలో శక్తి కలిగిన ఆరాధనలు మీకు ఇటు మార్నింగ్ వాగ్దానం ఈవినింగ్ లైవ్ కంటిన్యూషన్ నేను ఇస్తూ భయంకరమైనటువంటి శక్తి కలిగిన ప్రార్థనలు జరుగుతున్నాయి దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు బలవంతుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మీ అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే ప్రార్థన బలమైంది ప్రార్థన కార్యం చేస్తుంది అది ఉపవాస ప్రార్థన కాబట్టి చివరి రోజులన్న పాలు పొంది అక్టోబర్ 17 ముగించుకొని 18 ఉదయం కూడా బాప్టిజాలు ఉంటాయి సిద్ధపడదాం ఎంతమంది రక్షణ లేని బిడ్డలు ఉన్నారండి మేమందరం ప్రార్థన చేస్తున్నాం మీరు రక్షించబడాలి మారు మనసు పొందాలి రక్షణ కార్యం మీలో జరగబోతుంది అంతేకాక దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఏ బాధలు ఉన్నారు ఎంతకాలం ఈ వేదన ఎన్ని రోజులండి నా భర్తతో లేదా భార్యతో బిడ్డలతో కుటుంబాలతో కుటుంబ జీవితాలతో సమస్యలతో ఒత్తిళ్లతో నల్లిగిపోతున్నామయ్యా అని ఇట్లా తలెత్తి ఏడుస్తున్నారేమో బాత్రూంలోకి వెళ్ళి దుఃఖపడుతున్నారు కుటుంబాల శోధనల గుండా అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి నీ కన్నీటికి జవాబు ఇవ్వబోతుంది ధైర్యం తెచ్చుకో 50వ దినం 12 గంపలు ఆ బ్లెస్సింగ్ 12 నీటి బుగ్గలు మీరు తీసుకోబోతున్నారు చదువుకుందాం నేను చదువుతున్నాను వాగ్దానం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం 2వ మాట ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చినాడు భూమి మీద నుండి నింద ప్రతి వారి బాష్ప బిందువు దేవుని ప్రజల విషయంలో ఇశ్రాయేల్ విషయంలో దేవుడి భూమి మీదకి వచ్చే విషయంలో ఏ విధమైన ప్రవచనాలు ఏ విధమైన ప్రత్యక్షత ఇచ్చాడు ఆనాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది నీ బాష్ప బిందువును నీ ముఖం మీద నీ కన్నీటిది నీ భారమును నీ వేదనను తీసివేయబోతుంది భూమి మీద తన ప్రజల మీద నింద తీసేస్తాడు నీ మీద నింద తీసేయడం తీసేయబోతుంది నీ బాష్ప బిందువును తుడిచి నీ మీద నింద తీసివేయబోతున్నాడు ఏ నిందలు ఏ రోగాలు ఏ బాధలు ఏ కష్టాలు ఏ పోరాటాలు ఏ ఒత్తిళ్ళు గుండా మీరు వెళ్తున్నారు తీసివేయబడే సమయం వచ్చింది నీ మీద నింద తీసివేసేదని ఆమేన్ ఆయన తీస్తే ఎవరే లేరండి ఎవరిని నిందలు పెట్టినా నీ మీద ఎవరిని బ్లేమ్ ఎవరిని లేచిన ఎన్ని రోగాలు వచ్చినా దేవుడే నీకు సాయం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ధైర్యంగా ఉండండి నీ మీద పడు ప్రతిదీ కూడా తీసివేయబోతున్నాడు నిందనే అని కాదు ఏదైనా కానీ అది తీసివేస్తాడు కాబట్టి నీ బాష్ప బిందు నీ కన్నీటి నీ వేదనను తొలగించే దేవుడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీ మీద నిందను తీసివేసేది ఆమేన్ ఈరోజు వాగ్దానం చెప్పండి నీ మీద నిందను తీసివేసేది అది ఏ విధమైంది ఆత్మ సంబంధమైందని ఒకవేళ ఏ బాధ కష్ట నింద ఏది అయినా నీ మీద నిందనే కాదండి ఏదైనా తీసేస్తా అంటున్నాడు ఎవరు దేవుడు ధైర్యంగా ఉండండి దేవునికి థ్యాంక్స్ చెప్పండి అందరం ప్రార్థన చేసుకోండి తండ్రి ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో రక్షణ లేని కుటుంబాలకు రక్షణ పాప క్షమాపణ నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత వ్యాధులు ఉన్న వారికి విడుదల పాపములు ఉన్న వారికి విడుదల శాపములు ఉన్న వారికి విడుదల గాయములతో ఉన్న వారికి విడుదల నిందలు ఉన్న వారికి విడుదల కోర్టు కేసుల నుండి విడుదల గర్భఫలం లేని స్థితి నుంచి విడుదల నాయన పిల్లలు ఫీజులు ఉద్యోగాలు వ్యాపారాలు మానసిక ఒత్తిళ్లు కుటుంబ పోరాటాలు విడుదల ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో వారు క్షేమంగా విడుదల పొంది వారున్న దేశంలో ఉజ్జీవం రక్షణ నీ కార్యం జరగాలి భారతదేశాన్ని రక్షించి ఉజ్జీవం బహుబలమైన కార్యాలు జరగాలి ఎక్కడ శత్రువులు లేస్తే అక్కడ ఓడిపోవాలి ఎక్కడ అపవాది నింద పెడితే అక్కడ అవమానం తొలగించి గొప్ప కార్యాలు చేయాలి అయ్యా మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారు దీవెనకరంగా ఉందరుగాక వారి యొక్క కుటుంబ జీవితం ఆశీర్వాదం ఉంచండి ఈరోజు బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం వారు కూడా గొప్పవారై దీవెనను ఉందరుగాక అయ్యా కల్వరి మినిస్ట్రీ మీద ఏ నిందలు సాతాను మోపిందో మనుషులు మోపారు అది తీసివేయబడి నీ నామ ఘనత ఇక్కడ రావాలా రెట్టింపు ఘనత మాకు రావాలా దైవజనులు దైవజనులు వారి బిడ్డలకి ఏం నిందబడిందో నువ్వు రెట్టింపు ఘనత వారికి ఇవ్వండి ఎవరెవరు దుఃఖంలో వేదనలు ఉన్నారు తీయండి ఎవరెవరు నన్ను భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగించండి కోర్టు కేసులు ఉంటే తొలగించండి వారు పోగొట్టుకున్నవి డబ్బు కానీ ఏది కానీ ఆత్మీయత కానీ తిరిగి వారు పొందాలి అందరిపై నీ దీవెనలు ఎవరికి ఏ రోగమున యేసు పొందిన గాయముల వలన స్వస్థత
అయ్యా 50 దినాల చివరకు వచ్చాం. అనేక ప్రజలు రావడానికి ద్వారాలు తెరిచి సమకూర్చి అద్భుతం చేసి నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని ఈ రోజు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 50 దినాలు చివరికి వచ్చాం. ఇంకా 5 రోజులు, అక్టోబర్ 17 అద్భుతమైన ఉజ్జీవ ముగింపు సభ. 4 గంటలకే పాటలు స్టార్ట్, 9 గంటలకే మీటింగ్ క్లోజ్ అవుతుంది. 12 గంపల ఆశీర్వాదం, ఆత్మీకంగా అద్భుతమైనటువంటి అభిషేకం, 12 నీటి బుగ్గలు, నీ కట్లు తెంచబడే దినం ఆ దినం. అందరి కుటుంబాలతో రండి, పాలు పొందండి బెల్లంపల్లిలో. అంతేకాక 18 ఉదయం 7 గంటలకి బ్యాప్టిజాలు ఉంటాయి. సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ కూడా క్షేమంగా నడిపించి ఆశీర్వదించి క్షేమంగా తీసుకెళ్ళింది గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.